హలో ఫ్రెండ్స్ నేను రమ్య వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లూరర్ ఈరోజు రాయలసీమ స్పెషల్ అయిన తోటకూర దోశని ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా తోటకూరతో దోశ ఏంటా అనుకోకండి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి మంచి కారపొడితో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందైతే దీనికోసం ఒక నాలుగు గట్ల వరకు తోటకూరను తీసుకుని నీట్గా శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి దీనికోసం బ్యాటరీ రెడీ చేసుకుందాం ఒక వంతు మినపప్పుకి మూడు వంతుల వరకు బియ్యం అటుకులు శనగపప్పు కొన్ని మెంతులను కూడా వేసుకోవాలి ఎలా వేసి నానబెట్టుకోవాలో కూడా చూపిస్తానో చూసేయండి ముందైతే దీనికి అది సపరేట్గా నానబెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి దానికోసం ముందు శనగపప్పు మెంతులు మినప్పప్పు బియ్యం ఇవన్నీ ఫస్ట్ నానబెట్టేసుకోవాలి అటుకులు ఒకటే సపరేట్గా నానబెట్టుకోవాలి ఎందుకంటే అటుకులు మిక్స్ చేసేటప్పుడు కొంచెం లాస్ట్ మిక్స్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి దానికోసమని దేనికది సపరేట్గా నానబెట్టుకోండి అటుకులు కూడా ఒక గంట ముందు మిక్సీ వేయడానికి కానీ రుబ్బడానికి కానీ ఒక గంట ముందు వాటర్ వేసి నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఈ పప్పునైతే ఆరు గంటల వరకు బాగా నాని తర్వాత ఒకటికి రెండుసార్లు బాగా కడుక్కొని రెండు సపరేట్గా మిక్సీ వేసుకొని తర్వాత కలుపుకోవాలి తర్వాత కలుపుకోవడం అంటే ముందు రెండు మిక్స్ చేసి ఒక దాని కింద బ్యాటర్ కింద రెడీ చేసుకొని కలిపిన రెండిట్లని వన్ అవర్ పాటు బయట ఉంచుకొని అప్పుడు ఇంకొకసారి మిక్సీ వేసుకోండి సేమ్ హోటల్లో వాళ్ళలాగే చిన్న బ్యాటర్ వేసినా కూడా పర్ఫెక్ట్గా పొంగి రెడీ అవుతుందండి ఇలా మిక్స్ చేసుకున్న మిక్చర్ని ఈసారి దీంట్లోని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోండి రాత్రంతా బయట ఉంచుకున్నారంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇదిలా రెడీ అయ్యేలోగా మనము కారపొడిని రెడీ చేసుకుందాం దానికోసం ఒక కప్పు వరకు శనగపప్పు కప్పు మినపప్పు కప్పు కందిపప్పు మూడు వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా చక్కగా కలర్ రాగానే దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారినివ్వండి ఈసారి సేమ్ ప్యాన్లోనే ఒక టూ స్పూన్స్ వరకు మిరియాలు రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి దేనికి అది సపరేట్గా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది దీంట్లోని కప్పు వరకు ధనియాలు కొన్ని మెంతులు ఒక రెండు స్పూన్ల వరకు వేగించిన శనగపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ముందు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే శనగపప్పుని వేసుకుని ఫ్రై చేసుకోండి ఈసారి దీంట్లోకి చిన్న నిమ్మకాయ అంత చింతపండును తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మిక్సీ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది దీంట్లో ఏదైనా మాయిశ్చర్ ఉన్నట్టయితే ఫ్రై అవుతుంది కాబట్టి డ్రైగా అయిపోతుందండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఇలా వేగించుకోవాలి చక్కగా వేగిన తర్వాత పుట్నాల పప్పును కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ వేగించుకోండి మొత్తం అన్నీ వేగి దగ్గరకు అయిన తర్వాత మాత్రమే కొంచెం ఇంగువను వేసుకుని వన్ మినిట్ ఫ్రై చేసుకుని వెంటనే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి ఈసారి సేమ్ ప్యాన్లోకే ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు అంటే ఒక పావు కప్పు పైన కరివేపాకును వేసుకుని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుంది దీంట్లోకి ఒక పది వరకు మిరపకాయలు కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది డ్రైగా రోస్ట్ చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే ఎక్కువ రోజుల వరకు ఈ పౌడర్ అనేది నిలవ ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి కూడా బాగా వేగిన తర్వాత వేరే ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని మొత్తం అన్ని పౌడర్ చేసుకుని జల్లించుకొని చిన్న ఫైన్ గా పౌడర్ లా చేసుకుని ఇలా రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఈసారి మనం దోశని ఎలా వేసుకోవాలి మన బ్యాటర్ ఎలా ఉందో చూద్దాం చూసారు కదా ఎలా ఫర్మెంట్ అయ్యి రెడీ అయిపోయిందండి మన దోశల బ్యాటర్ కూడా చక్కగా ఒకటికి రెండు సార్లు బాగా కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకుని సర్వపోతే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా ఒక ఆల్రెడీ మనం చెప్పాను కదండి మీకు బాగా నీట్గా శుభ్రం చేసుకొని దీన్ని ఫైన్గా చాప్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి తోటకూరలోని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి నార్మల్గా కూరలు అవి చేస్తే పిల్లలు తినలేని వారైతే తప్పకుండా ఇలా ట్రై చేసుకోవచ్చు స్టవ్ పైన ఇలా పెనం ఉంచి బాగా వేడెక్కిన తర్వాత దోశని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఎక్కువ ప్రెస్ చేసేయద్దండి ఎందుకంటే తోటకూర వేస్తాం కదా మరీ పల్చగా దోశ వేసామనుకోండి తోటకూర దానికి స్టిక్ అవ్వదు ఈసారి ఇలా వేసుకొని తోటకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి నార్మల్గా హోటల్స్ వాళ్ళు అయితే ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీని జస్ట్ రెండే రెండు దోశల్లో వేస్తారండి నేనైతే కొంచెం తక్కువే యాడ్ చేస్తున్నాను వేసుకొని లైట్గా నెయ్యితో కానీ ఆయిల్తో కానీ వేగించుకున్నారంటే మరీ టేస్టీగా ఉంటుంది ఈసారి కేర్ఫుల్గా వేగిన తర్వాత వేరే ఒక సైడ్కి టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని ఈసారి ఇం మరీ ఆయిల్ని అప్లై చేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి తోటకూరలో పచ్చివాసన పోవాలి కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చేసుకొని వేరే సైడ్కి టర్న్ చేసుకోండి చూసారు కదా తోటకూర పర్ఫెక్ట్గా వేగిపోయింది ఈసారి రెడీ చేసుకున్న కారం పొడిని దీనిపైన వీలైనంత వరకు ఎక్కువే జల్లుకొని అప్పుడు నెయ్యి అప్లై చేసుకొని క్లోజ్ చేసుకుని సర్వ్ చేసుకున్నారంటే టేస్టీ టేస్టీగా తోటకూర దోశ అనేది రెడీ అవుతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తోటకూరలోని ఐరన్ ఎక్కువ ఉంటుందండి సో ఈ ఐరన్ రిచ్ దోశని ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి రీసెంట్గా తోటకూరతో చాలా వెరైటీస్ చేశాను అవన్నీ కూడా కింద లింక్లు ఇస్తాను తప్పకుండా చూడండి ఈ హెల్దీ అండ్ టేస్టీ ఐరన్ రిచ్ దోశ థిక్గా ఉన్న పల్లీ చట్నీతో కానీ కొత్తిమీర పచ్చడితో కానీ సర్వ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఆర్ హోమ్ చెఫ్ అండ్ చూ